ఇప్పుడే వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను. సో మనం ఏదైతే 20వ తారీఖున అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పుకున్నామో నిన్నటి వరకు అది అరేబియా సముద్రంలో ఉండేది. ఇప్పుడు మనం చూసుకుంటే బంగాళాఖాతంకి అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఏపీ తెలంగాణలో ఇక్కడ దీని ఎఫెక్ట్ అయితే పుష్కలంగా ఉండబోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏపీ తీరం దగ్గర ఈ తుఫాన్ అంటే ఈ అల్పపీడనం కేంద్రీకృతం అయితే అయింది. రాగల 48 గంటలు అంటే 20వ తారీఖు కల్లా ఇది సో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని ప్రభావంతో తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే వర్షాలు రాబోతున్నాయి. కాకపోతే మరొక 48 గంటల పాటు అయితే వేచి చూడాలన్నమాట. సో ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 20 తర్వాత మరొకసారి అల్పపీడనం అయితే ఉందని చెప్పేసి. అందులో భాగంగానే ఇక్కడ మీరు చూస్తూ క్లియర్గా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా సముద్రంలో బార్డర్లోని ఇదన్నమాట. సో ఇలాగే మీకు ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ ఇస్తూనే ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మనకి వెదర్ రిపోర్ట్ అయితే ప్రతిరోజు కూడా మన ఛానల్ అవ్వడం జరుగుతుంది.